హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్యాస్ డైరీ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే హక్కా నూడిల్స్ ఈ ప్యాక్లో మనకి ఏమేమి ఇస్తున్నారు అంటే డ్రై నూడిల్స్ ఇస్తున్నారు వీటిని మనం బాయిల్ చేసుకోవాలి అలాగే ఇందులోనే మనకి రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ కూడా ఇస్తున్నారు అంటే మనకి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఎంతెంత క్వాంటిటీ పడుతుంది అని చెప్పి అండ్ అలాగే మసాలా కూడా వాళ్ళే ఇచ్చేసారు సో ఇప్పుడు మనం ఇంట్లో కూడా నూడిల్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ప్రిపరేషన్ ఏంటి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ అయ్యాక ఈ నూడిల్స్ వేసుకోవాలి ఈ నూడిల్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి నూడిల్స్ అనేవి బాయిల్ అయిపోతాయి మీరు ఒక్కటి పట్టుకొని చూసి మధ్యలో ఇలాగా ప్రెస్ చేస్తే అది చక్కగా ఇలా రెండు పార్ట్స్ కింద డివైడ్ అయిపోవాలి అలా వస్తే మీ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వాటిని ఒక ప్లేన్ సర్ఫేస్ మీదకి తీసుకొని వాటి మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒకసారి టాస్ చేయండి ఇప్పుడు నూడిల్స్ ప్రిపరేషన్ చూసేద్దాం సో దానికోసం స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి నూడుల్స్ చేయాలంటే పెద్ద కడాయి కానీ ప్యాన్ కానీ ఉండాలి సో దానికోసం నేను ఎక్కడైతే ప్యాన్ తీసుకున్నాను ఇందులోకి వన్ ఆనియన్ అలాగే త్రీ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ క్యారెట్ అలాగే హాఫ్ క్యాప్సికమ్ వేసుకున్నాను వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మరీ హెవీగా ఫ్రై చేయకూడదు ఏదో ఒక త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటాము అంటే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటిని ఒక పక్కకు పెట్టుకొని ప్యాన్లోనే ఒక టూ ఎగ్స్ నేను తీసుకున్న నూడిల్స్ క్వాంటిటీకి టూ ఎగ్స్ సరిపోతాయి ఎందుకంటే ఇందులో చికెన్ కూడా యాడ్ చేశాను సో అందుకోసమే టూ ఎగ్స్ తీసుకొని వేసుకున్నా ఎగ్స్ వేసుకున్న వెంటనే మీరు మిక్స్ చేసేయకూడదు ఒక టూ సెకండ్స్ ఆగాక వాటిని మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ స్టేట్లోకి వచ్చాక వాటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ కూడా హెవీగా ఫ్రై చేయకూడదు జస్ట్ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఈ స్టేట్లో వచ్చే వరకు సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఉడికిన స్టేట్లో ఉంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం వెజిటబుల్స్ ఇంకా ఎగ్స్ని కూడా కలిపేసి మిక్స్ చేసుకుంటాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దీనికి మీరు ఆశీర్వాద్ చిల్లీ పౌడర్నే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇంట్లో యూస్ చేసే మసాలా చిల్లీ పౌడర్నే యూస్ చేసుకోవచ్చు యూస్ చే వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసి టాస్ చేశాను కాబట్టి ఇంత సపరేట్గా విడివిడిగా ఉన్నాయి లేదు అంటే కనుక స్టిక్ అయిపోతాయి సో ఈ నూడిల్స్ వేసుకున్నాక ఒకసారి ఇలాగా టూ స్పూన్స్ హెల్త్తో వాటిని మిక్స్ చేయండి మీకు నూడిల్స్ బాగా మిక్స్ చేయడం వస్తే కనుక హ్యాపీగా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ హెల్ప్ తీసుకున్నాను అయినప్పటికీ చూసారా ఎలా కింద పడిపోతున్నాయో నాది ప్యాన్ అయిపోయింది అనమాట అందుకోసమే కింద పడిపోతున్నాయి అందుకని మీకు చెప్పాను పెద్ద కడాయి తీసుకోండి అనేసి సో ఇలా అవి ఒక టూ సెకండ్స్ ఫ్రై చేస్తాం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెడ్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా వేసేసి అండ్ మసాలా పౌడర్ కూడా వేసేయండి వాళ్ళు ఇచ్చిన మసాలా పౌడర్ చాలా సరిపోతుంది ఇంకా మనం ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరమైతే ఉండదు సో వాళ్ళు ఇచ్చిన మసాలా పౌడర్ వేసేయండి ఫుల్గా వేసేసి బాగా టాస్ చేసుకోండి ఈ టాసింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నూడిల్స్ని టాస్ చేస్తుంటే సో నీట్గా చక్కగా నేనైతే ఇక్కడ స్పూన్తో ఇలాగా మిక్స్ చేసుకున్నాను నీట్గా మొత్తం సాసెస్ మసాలా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మీరు మిక్స్ చేసుకోండి మీకు వాళ్ళు ఇచ్చిన సోయా సాస్ రెడ్ చిల్లీ పేస్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి టాస్ట్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా టాసింగ్లో నేను అసలు ఎక్స్పెక్ట్ కాదు సో అందుకోసమే మిక్సింగ్కే వెళ్ళాను టాసింగ్కి వెళ్ళలేదు నేను అసలు టాసింగ్ చేస్తే ఇంక నూడిల్స్ అంతా కూడా నేను తినడానికి ఉండదు స్టవ్ మీద పడుపుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకోండి వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే గాయ్స్ చికెన్ హక్కా నూడిల్స్ రెడీ సో మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పడం మర్చిపోయానండోయ్ ఇవి మైదాతో చేసిన నూడిల్స్ కాదు వీట్తో చేసిన నూడిల్స్ సో హెల్త్ కూడా చాలా మంచిది ఎంజాయ్ ద టేస్ట్ మీరు కూడా చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలిపండి బాయ్ బాయ్